Hi friends, welcome to Lalita classes. Today's problem, prove that root p plus root q is an irrational number where p comma q are primes. P comma q into primes and root p plus root q is irrational number and manam prove cheyali. ओके मन की रूट पी अने इरेशनल नंबर प्रूव चेसी रूट क्यू अने इरेशनल नंबर प्रूव चेस्ते एडिशन आफ टू इरेशनल नंबर्स मन की ऑटोमेटिक दिस इज़ ए इरेशनल नंबर ओके ना अला मन साल्व चेसुकुंदा फर्स्ट रूट पी नी इरेशनल नंबर एंड रूट क्यू नी इरेशनल नंबर प्रूव चेसुकोनी ई रेंडिटिवि एलागू एडिशन चेस्ते टू इरेशनल नंबर्स नी एडिशन चेस्ते वच्चे नंबर मन की इरेशनल नंबर अवुतुंदि. Let us assume that root p is rational number. Chala important to exam point of view lo damn sure question anamata. Idem ledu indaka manam root 5 ni irrational number ani prove chesam kada same method. Kaakapothe p place lo akkada 5 undi ikkada p undi same ade problem. Okka problem prepare aithe ee problem mottanni solve chesayachu. First em anukuntamo root p ni irrational number anukuntam, not irrational, rational number. అప్పుడేమవుతుంది దట్ ఇంప్లైస్ రూట్ పి ఈక్వల్ టు ఎట్లా ఉంటుంది మనకి పి బై క్యూబ్ ఫామ్లో ఉంటుంది దట్ మీన్స్ రేషనల్ నెంబర్ ఫామ్లో ఉంటుంది ఇక్కడ నేను ఏ బై బి అని తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ పీస్ ఉన్నాయి కదా కన్ఫ్యూజ్ అవుతుంది ఏ బై బి వేర్ ఏ కామా బి ఆర్ ఇంటిజర్స్ ఒక రేషనల్ నెంబర్ కావాలంటే దానికి ఉన్న కండిషన్స్ ఏంటి ఈ ఏ బై బి ఫామ్లో ఉండాలి అవి రెండు ఇంటీజర్స్ అవ్వాలి కో ప్రైమ్స్ అవ్వాలి అండ్ డినామినేటర్ బి నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి ఇది మనకి తెలిసిందనమాట అండ్ కో ప్రైమ్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కో ప్రైమ్స్ అంటే ఏంటంటే ఓన్లీ వన్ అనేది ఈ రెండింటికి ఫ్యాక్టర్ అవుతుంది అదర్ దాన్ వన్ ఏ నెంబరు కూడా ఏ కామా బికి ఫ్యాక్టర్స్ అవ్వవన్నమాట అటువంటి నెంబర్స్ని మనము కో ప్రైమ్స్ అంటాము ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇందులో టూ స్టెప్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే ఇవి రెండు కో ప్రైమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి అండ్ ఒక థీరం ఉంటుంది ఏంటి పి స్క్వేర్ అది ముందు చెప్తాను కో ప్రైమ్స్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ పి ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ బి స్క్వేర్ పి ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ పి ఈక్వల్ టు ఏ స్క్వేర్ దిస్ ఈక్వేషన్ వన్ ఓకే ఇక్కడ ఏముంది మనకి పి అనేది ఏ స్క్వేర్కి ఫ్యాక్టర్ అవుతుంది పి డివైడ్స్ ఏ స్క్వేర్ ఫ్రమ్ అబో ఈక్వేషన్ వన్ సిన్స్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దట్ ఇంప్లైస్ పి డివైడ్స్ ఏ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దట్ ఇంప్లైస్ పి డివైడ్స్ ఏ ఓకే పి అనే నెంబర్ ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే పి అనే నెంబరు ఏని కూడా డివైడ్ చేస్తుంది ఇది ఒకసారి మనము ఎగ్జాంపుల్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అంటే ఇప్పుడు పి అనే నెంబర్ని నేను ఏదో సమ్ చిన్న నెంబర్సే తీసుకుందాము టూ అనే నెంబర్ తీసుకుందాం పి ఇది ఇప్పుడు ఏ స్క్వేర్ అనే నెంబర్ ఏం తీసుకుంటాను ఫోర్ స్క్వేర్ ఓకే ఇప్పుడు టూ అనే నెంబర్ ఫోర్ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కదా ఏమవుతుంది ఇది ఫోర్ స్క్వేర్ అంటే 16 2 8s 16 ఆన్సర్ 8 వచ్చింది ఓకేనా అంటే 2 అనే నెంబర్ 4 స్క్వేర్ని డివైడ్ చేస్తే 2 అనే నెంబరు డివైడ్స్ 4 దట్ ఈక్వల్ టు 2 ఓకేనా 2 అనే నెంబరు 4 స్క్వేర్ని డివైడ్ చేస్తే 2 అనే నెంబరు 4ని కూడా డివైడ్ చేస్తుంది ఇక్కడ 2ని పి అనుకోవాలి 4 స్క్వేర్ని ఏమనుకోవాలి ఏ స్క్వేర్ అనుకోవాలి అంటే 2 అనే నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఐ మీన్ పి అనే నెంబర్ ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే సేమ్ పి అనే నెంబర్ ఏని డివైడ్ చేస్తుంది ఇదే థీరం అనమాట ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇది లూజ్ అయ్యామంటే ప్రాబ్లం మనకి రాదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా నెక్స్ట్ మనం ఏమని రాయొచ్చు ఇప్పుడు ఏ ఈక్వల్ టు సమ్ పి ఇంటూ సి సి ఈజ్ ఇంటిజర్ వేర్ సి ఈజ్ ఇంటిజర్ ఓకే సో దిస్ ఈజ్ ఈక్వేషన్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఈ ఈక్వేషన్ టూని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు
पी स्क्वेर सी स्क्वेर से दिस इज इक्वेशन नंबर थ्री मन की इक्वेशन नंबर वन एम चेप्तुंदी ए स्क्वेर इक्वल टू पी स्क्वेर पी अनि चेप्तुंदी एंड इक्वेशन थ्री एम चेप्तुंदी ए स्क्वेर इक्वल टू पी स्क्वेर सी स्क्वेर अनि चेप्तुंदी ओकेना ई ए स्क्वेर वाल्यू नी ई टू इक्वेशन्स लो सब्स्टिट्यूट चेयाली फ्रम इक्वेशन्स वन एंड थ्री वी गेट पी बी स्क्वेर ओके पी पी कैंसिल अवुतुंदी मन की बी स्क्वेर एम वस्तुंदी p c square this is a equation 4 p ane number b square ni divide chesthe p ane number b ni kuda divide chestundi since p divides b square that implies divides b b equal to sum p into x okay so this is equation number 5 మనం ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 2 ఏంటి a ఈక్వల్ టు p ఇంటూ c దిస్ ఇస్ ఈక్వేషన్ 2 కదా ఇక్కడ ఈ 2 ఈక్వేషన్స్ లో చూడండి a, b అనేవి మనకి కోప్రైమ్స్ కోప్రైమ్స్ అయితే ఓన్లీ 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది ఇంకా అదర్ దన్ 1 a నెంబర్ కూడా ఫ్యాక్టర్ అవ్వదన్నమాట కానీ ఇక్కడ మనకి p అనే నెంబర్ a కి b కి ఫ్యాక్టర్ అని వచ్చింది దిస్ ఇస్ కాంట్రడిక్షన్ అంటే మనం అస్యూమ్ చేసుకున్నది ఏంటి రూట్ p అనేది రేషనల్ అని చేసుకున్నాం కదా అంటే మనకి ఏమొచ్చింది లాస్ట్ లో రూట్ p అనేది రేషనల్ అని తీసుకుంటే ఏమొస్తుంది దిస్ ఇస్ కాంట్రడిక్షన్ టు అవర్ అస్యూమ్షన్ అన్నమాట కోప్రైమ్స్ అనేది వస్తుంది కోప్రైమ్స్ అంటే అదర్ దన్ 1 p అనే నెంబర్ ఫ్యాక్టర్ అని వస్తుంది అంటే మన అస్యూమ్షన్ ఇస్ రాంగ్ therefore our assumption is wrong root p is irrational okay same process lo manam root 2 kuda manam solve cheyach kada root p ni ela aithe irrational annamo root q kuda therefore root of q is also irrational ani manam prove cheyach ide process lo same em undi p place lo q ane number pettukuntam रूट क्यू आलो इेषनल मन को कदा अंत रूट पी रूट क्यू अने इेषनल नंबर अच्छे समेषन आफ् दीज टू नंबर्स आलो इेषनल नंबर एम रायचु मनमु रूट पी प्लस रूट क्यू ईज आलो ए इेषनल नंबर सम आफ् टू इेषनल नंबर ईज आलो ए इेषनल नंबर